పితృఅమావాస్య సందర్భంగా రుద్రంగిలో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ఈ సంవత్సరం అధిక మాసం రావడంతో ఒకరోజు బతుకమ్మ వేడుకలు నిర్వహించుకుని మళ్లీ అక్టోబర్ 17 నుండి బతుకమ్మ వేడుకలు జరుపుకోనున్నారు. మండల కేంద్రంలో కరోనా మహమ్మారి వలన అన్ని వీధుల్లో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ బతుకమ్మ వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక పండుగ బతుకమ్మ పండుగ. ఈ కరోనా మహమ్మారి వలన ఈ సంవత్సరం బతుకమ్మ వేడుకలను సంతోషంగా జరుపుకోవటం లేదని తెలిపారు. అంటే పితృమాస శుభాకాంక్షలు. కానీ గతంలో జరుపుకున్నట్టుగా మనం ఈ అమావాస్యను జరుపుకోలేకపోతున్నాం. ఎందుకనంటే ఇప్పుడు కరోనా వల్ల మనము చాలా సంతోషాన్ని చాలా ఎంటర్టైన్మెంట్ని కూడా అన్నీ కోల్పోవడం జరుగుతుంది దీంతో. ఎందుకనంటే ఈ కరోనా అనుకోకుండా మనకు వచ్చింది కాబట్టి మనం ఇది మనం ఫస్ట్ నుండి మనకున్న సాంప్రదాయాన్ని మర్చిపోకుండా మనము సెలబ్రేట్ చేసుకోవాలని తప్పదు అనే ఉద్దేశంతో మేము ఇది చేసుకోవడం జరుగుతుంది. ఎందుకు అనంటే అది ఇప్పటి నుండి జరుగుతున్న ఆచారం కాబట్టి చేయాలి. ఆ కరోనా వచ్చినా ఏదొచ్చినా ఇది మళ్ళీ అందులో మన తెలంగాణలో స్పెషల్. తెలంగాణలో హైలైట్ పండుగ అనంటే పెద్ద పండుగ అనంటే మనకు ఇది బతుకమ్మ. బతుకమ్మ పండుగ అనంటే అందులో మన ఆడపడుచులకు ముఖ్యమైన పండుగ కాబట్టి సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అందులో మేము ఈ కరోనాను కూడా దృష్టిలో ఉంచుకొని కొంచెం సోషల్ డిస్టెన్స్ను పాటించుకుంటూ మాస్కులు ధరించి ఈ పితృ అమావాస్యను పడగొట్టద్దు అన్న ఉద్దేశంతో ఈ పండుగని జరుపుకున్నాము. కాకపోతే ఎంతైనా కానీ గతంలో జరుపుకున్నంత హ్యాపీగా కాకుండా చేసుకుంటున్నాము ఇక బాగానే.